మన నియోజకవర్గానికి వచ్చాయి. వినండమ్మ, 73 సంవత్సరాలలో 15,550 ఇళ్ల స్థలాలు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో వచ్చాయి అని చెప్తున్నాను. మరి ఈ రోజు మీ అందరి ఆశీర్వాదాలతో మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రోజు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు మనకు ఎన్ని వచ్చాయి చెప్పన 19,456 వచ్చాయి. 19,456 అంటే 73 సంవత్సరాలకు 15,550 వస్తే 18 నెలల జగనన్న ప్రభుత్వ పరిపాలనలో 19,456 అంటే 3,906 ఎక్కువే వచ్చాయి 18 నెలల్లో. ఇప్పుడు చెప్పండి, ఇది చరిత్ర, ఇది కని విని ఎరగని చరిత్ర, ఇది ఎప్పుడూ మనం చూడని చరిత్ర, ఇది చూస్తామని కూడా మనం అనుకోనటువంటి చరిత్ర. ఈ చరిత్రలో జగనన్న మన నియోజకవర్గ ప్రజలకు కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తీసుకుంటే ఈరోజు ఇక్కడ మనము ఈరోజు పసుమరు గ్రామంలో ఈ ప్రస్తుత జనాభా 7,000 మంది జనాభా ఉన్న పసుమరు గ్రామం ఇది. 7,000 మంది జనాభా గాను